హోప్ యు ఆల్ లైక్ ద ట్రైలర్ అండి. సో ఈరోజు వీడియోలో అయితే మీకు హోమ్ టూర్ ఫుల్గా చూపిస్తాను అన్నమాట. సో ఇది వచ్చి మా అక్క బావ వాళ్ళ ఇల్లు అండి. సో వాళ్ళు బెల్జియంలో ఉంటారు అండ్ ఇది వచ్చి బెల్జియం కంట్రీ బ్రూసెల్స్ సిటీలో ఉందండి, ఇవర్ అనే ఏరియా అన్నమాట. అండ్ హౌస్ వచ్చి మనకి 12th ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫుల్లీ ఫర్నిచర్డ్, సెమీ ఫర్నిచర్డ్ లేదంటే ఫర్నిచర్ లేకుండా అలా ఉంటాయన్నమాట. సో అక్క వాళ్ళు ఏం చేశారంటే ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ తీసుకున్నారు. సో ఇది వచ్చి 1 BHK అన్నమాట, అంటే ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం లివింగ్ ఏరియా లెక్క అన్నమాట. అంటే హాల్ కిచెన్ కలిపి ఉంటుందండి. అక్కడ ఏంటంటే కిచెన్ అనేది సెపరేట్గా ఒక రూమ్లో కాకుండా ఓపెన్ కిచెనే ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చి మనకి కౌంటర్ టాప్, ఆ కౌంటర్ టాప్ మీద బుద్ధా ఐడల్ పెట్టుంది చూసారా అది. సో కౌంటర్ టాప్ అన్నమాట. మనకి ఇక్కడనే మొత్తం కిచెన్లో మొత్తం వాషింగ్ మిషన్, డైనింగ్ వాషింగ్ మిషన్, ఇంకా మనకి ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయండి. సో ఆ కిచెన్ ఒక్కటే మనకి వీడియో చేస్తే ఒక టూర్ అయిపోతుంది అన్నమాట. సో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చి మనకి టీవీ యూనిట్ అన్నమాట. సో టీవీ యూనిట్ అండ్ సోఫా సెట్ చూసారు కదా, సో అలా ఉంటుంది. ఇంకా మనకి బ్లైండ్స్, మిర్రర్ వ్యూ అలా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ బ్లైండ్స్ అనేవి ఎందుకు అంటే కనుక సన్లైట్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేయడానికండి. సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బ్లైండ్స్ అంటారు అన్నమాట వీటిని. అవి ఏంటంటే మనకి అక్కడ ఆల్మోస్ట్ గ్లాస్తోనే మనకి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది కాబట్టి, సో సన్లైట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి కాబట్టి, సో మనకి అక్కడ బ్లైండ్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. అండ్ సోఫా సెట్ ఇక్కడ మనకి చూసారా లీన్ అవ్వడానికి కూడా ఉంటుందన్నమాట. అండ్ సోఫాకి లెఫ్ట్లో ఉన్నదే మనకి హీటర్స్. సో అక్కడ మనలాగా ఇక్కడలాగా లైక్ ఇండియా లాగా సీలింగ్ ఫ్యాన్స్ అలా ఉండవండి. మనకి కోల్డ్ కంట్రీస్ వలన హీటర్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నమాట. అండ్ కమింగ్ టు ఈ షెల్ఫ్కి వచ్చినప్పుడు ఇక్కడ మనకి నార్మల్గా డెకరేటివ్ పర్పస్కి ఇచ్చారు. సో లివింగ్ ఏరియాలో నుంచి మనం వన్స్ మూవ్ అయితే కనుక మనకి వాష్రూమ్ వస్తుందండి. వాష్రూమ్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ చూసారా సింక్, ఫేస్ వాష్కి ఒక మిర్రర్ ప్రొవైడ్ చేశారు. అండ్ కిందనే మనకి ర్యాక్స్ అనేవి ఇచ్చారన్నమాట. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే బాత్ టబ్ లాగా. సో అది ఏంటంటే ఓన్లీ ఫర్ బాతింగ్ అన్నమాట. సో అక్కడ ఇళ్ళల్లో మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి బాత్ చేయడానికి. లైక్ ఇక్కడలా మనం ఫ్లోర్ని వెట్ చేయడానికి ఉండదు. సో ఇక్కడ చూసారు కదా, సో అవి ఏంటంటే స్టోరేజ్ ర్యాక్స్ కింద. సో ఇది వచ్చి వాష్ ఏరియా సింక్ ఆ టైప్కి. అండ్ ఇక్కడ మనకి బాతింగ్కి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకి యాక్చువల్ కమోడ్ ఉంటుంది అన్నమాట. సో ఇది వాష్రూమ్. అండ్
అండ్ ఇలానే మనం వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే కనుక మనకి ఇక్కడ స్టోర్ రూమ్ ఉంటుందండి. స్టోర్ రూమ్ అంటే మనకి ఇక్కడ పెద్దగా ఏం ఊహించుకునే అవసరం లేదు, చాలా చిన్న ఏరియా ఉంటుంది. దాంట్లోనే మనం ఐటమ్స్ కానీ గ్రాసరీస్ కానీ అలాంటివి స్టోర్ చేసుకుంటున్నారన్నమాట. సో అక్క వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాక్యూమ్ క్లీనర్ అలా క్లీనింగ్ పర్పస్కి ఏమైనా పెడుతుంటుంటే అవి అన్నీ స్టోర్ చేసుకున్నారు. అండ్ అక్కడి నుంచి మనకి లెఫ్ట్లోకి వస్తే మెయిన్ బెడ్రూమ్ ఉంటుందండి. సో బెడ్రూమ్కి ఒక బెడ్ అండ్ ఆపోజిట్లో మనకి కొన్ని ర్యాక్స్ ఉంటాయి. లెఫ్ట్లో వచ్చినప్పటికీ క్లాజెట్కి ఉంటుందన్నమాట. సో క్లాజెట్ అనేది ఇక్కడ మీకు అంతగా కనిపించదు అనుకుంటున్నాను. సో నార్మల్గా ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి మనకి బాల్కనీ వ్యూ ఉంటుందండి. సో ఇది బాల్కనీ వ్యూ అన్నమాట. సో వీళ్ళు 12th ఫ్లోర్లో ఉంటారు కాబట్టి మనకి వ్యూ అన్నది చాలా బాగుంటుంది. అండ్ చెప్పాను కదండి సీలింగ్ ఫ్యాన్స్ అలా ఉండవని చెప్పి. సో నార్మల్ టేబుల్ ఫ్యాన్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చి క్లాజెట్. మీకు ఇక్కడ యారో మార్క్ పెట్టి చూపిస్తున్నాను కదా, అదేంటంటే మనకి డ్రెస్ క్లాజెట్ లెక్క అన్నమాట. సో ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ బెడ్రూమ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బావగారు, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని కవర్ చేసి నాకు వీడియో సెండ్ చేశారండి. దట్ ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ క్లారిటీ, అంటే ఒక పిక్సెల్ కూడా విడిపోకుండా అంత క్లారిటీగా నాకు వీడియో సెండ్ చేశారన్నమాట. బావగారు నేను హోమ్ టూర్ చేస్తాను, కొంచెం వీడియో తీసి పెట్టండి అంటే. సో థ్యాంక్ యూ బావగారు. ఇంకా మనం బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా వచ్చేసి లెఫ్ట్కి తిరిగితే కనుక బాల్కనీలోకి ఎంటర్ అవుతామండి. సో 12th ఫ్లోర్లో ఉండడం వల్ల బాల్కనీ వ్యూ అన్నది చాలా బాగుంటుంది. సో 2 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట బాల్కనీకి, ఒకటి బెడ్రూమ్లో నుంచి ఉంటుంది, ఇంకొకటి కిచెన్లో నుంచి అన్నమాట. సో చూసారా వ్యూ, బెల్జియం హౌసెస్. ఇన్నాళ్ళంటే ఎక్కడో ఉంటున్నారో, అయ్యో ఎలా ఉంటారో, ఎక్కడ ఎలా ఉంటుందో వాతావరణం అనుకునేవారు. బట్ ఇప్పుడు పేరెంట్స్కి కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్ అయిపోయింది కదా. సో అంతా మన చేతిలో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో ఇది వచ్చి వ్యూ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. సో ఎవరి ఈ పార్కింగ్ స్లాట్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట. సో ఇది కార్ పార్కింగ్. అండ్ బాల్కనీలో చూసారా అక్క కూడా నాకులాగే కొంచెం ప్లాంట్ లవర్ అన్నమాట. సో ముందు వాళ్ళు ప్లాంట్ లవర్స్, తర్వాత నేను అయ్యాను. సో ఈ మా డిస్కషన్స్ కూడా ఇలానే ఉంటాయి మ్యాక్సిమం. నేను ఈ టమాటో మొక్కలు వేసాను, ఈ మందారం మొక్కలు వేసాను, నీకు వచ్చాయా నాకు రాలేదు, ఇలానే ఉంటాయి అన్నమాట డిస్కషన్స్. సో అక్క ఇక్కడ టొమాటోస్ గ్రో చేస్తుంది. అండ్ ఇది టోటల్ వ్యూ ఆఫ్ బాల్కనీ అండి. అక్కడ ఏంటంటే క్లీన్నెస్ ఎక్కువ ఉండాలన్నమాట, అంటే కోల్డ్ కంట్రీ వలన ఎటువంటి వైరస్ అయినా తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పి క్లీన్నెస్ ఎక్కువ పెడతారు. సో దట్ మనం ఇక్కడ మట్టి అవి ఎక్కువ వేయడానికి అవ్వదన్నమాట. బట్ ఉన్న దాంట్లోనే అక్క నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంది బాల్కనీ అనేది. సో ఇక్కడ చూసారా బుద్ధ ఐడల్. మనకి బావగారికి ఏంటంటే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో బావగారు క్యాండిల్ లైట్ లాగా అవన్నీ పెట్టి తీస్తారండి ఫొటోస్, హాల్ మొత్తాన్ని డెకరేట్ చేసి. సో అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇది టోటల్ లివింగ్ ఏరియా. ఇక్కడ వచ్చి కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ దేవుడి మందిరం ఉంటుంది కదా. సో బావ అక్క ఇలా అయితే అరేంజ్ చేసుకున్నారన్నమాట. ఇప్పుడైతే మనం కిచెన్ చూసేద్దాం. ఇక్కడ చూసారా మీరు, అది వైన్స్ స్టోర్ చేసుకునే ప్లేస్ అన్నమాట. అది కొంచెం చిల్ అవ్వడానికి అని చెప్పి ఇంట్లోనే కౌంటర్ టాప్ ఉంటుంది అండ్ బాటమ్ పార్ట్లో వైన్ స్టోరేజ్ ఉంటుంది. సో బార్ సెటప్ అన్నమాట, బార్ సెటప్ అంటారు. అండ్ కమింగ్ టు దిస్, ఇక్కడ వచ్చినప్పటికి మనకి ఫ్రీజర్ అంటారండి దీన్ని, ఫ్రీజర్ అంటారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రిడ్జ్, ఫ్రీజర్ నార్మల్ స్టోరేజ్ పర్పస్కి ఫ్రిడ్జ్ అవన్నీ కామన్గానే ఉంటాయి కదా. బట్ ఇక్కడ ఫ్రీజర్ వేరే ఉంటుంది, ఫ్రిడ్జ్ వేరే ఉంటుంది అన్నమాట. ఇది మీరు చూస్తున్నారు కదా, అది వాషింగ్ మిషన్. సో ఆ చిన్న ప్లేస్లోనే ఇలా అరేంజ్ చేస్తారన్నమాట ఇక్కడ డస్ట్బిన్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇటు వచ్చేస్తే మనకి డిష్ వాషర్ అన్నమాట ఇది. సో ఇది డిష్ వాషర్ అండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఫ్రీజర్ వేరే ఉంటుంది, ఫ్రిడ్జ్ వేరే ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రిడ్జ్ అన్నమాట. అండ్ ఇది వచ్చి
మైక్రోవేవ్ అన్నమాట. మైక్రోవేవ్ ఓవెన్ ఇక్కడ టూ ఉంటాయండి. మైక్రోవేవ్ ఒకటి ఉంటుంది, ఓవెన్ ఒకటి ఉంటుంది. ఓవెన్ వచ్చి జస్ట్ ఫర్ క్విక్ హీట్ చేసుకోవడానికి అలా అన్నమాట, అండ్ మైక్రోవేవ్ నార్మల్ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి. సో ఓవరాల్ లుక్ అయితే ఇదండి. అంటే మీకు హోమ్ టూర్ అని చెప్పాను, బట్ అంత లెందీగా చేస్తే చూస్తారో చూడరా అని చెప్పి చాలా క్విక్ ఎడిటింగ్ చేసి పెడుతున్నానండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే నేను ఒకసారి బావగారిని రిక్వెస్ట్ చేస్తాను కిచెన్ టూర్ చేయమని చెప్పి. సో బావగారు చేస్తే కనుక మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి. అండ్ మనలో చాలామంది అనుకుంటారు కదా ఫారెన్లో ఇల్లులు ఎలా ఉంటాయో, అక్కడ లివింగ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో టైప్ ఆఫ్ లివింగ్, టైప్ ఆఫ్ హౌసెస్ అయితే ఇవ్వండి. అండ్ లివింగ్ ఆ టైప్కి వస్తే కనుక అదంతా అక్క నార్మల్గా చెప్పాలంటే ఒక పెద్ద హిస్టరీలో చెప్తుంది అన్నమాట. సో అదంతా మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఇది మాట టోటల్ 1 BHK వ్యూ అయితే. సో బెల్జియం కంట్రీలో ఉన్న మా అక్క బావల ఇల్లు అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేశారు లేదు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు పెట్టినా మీ వరకు చేరుతాయన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ ఆల్ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై అండ్ టేక్ కేర్.